మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ఎస్ రోడ్డు మార్గాన ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైస్ చైర్పర్సన్ బి పద్మలత రెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షిత అనగా చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్థం చేసుకోవాలన్నారు. చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు జీవ వైవిధ్యమునకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. గుత్తి పట్టణాన్ని ఊటీగా మారుస్తామన్నారు. అంతేకాకుండా గుత్తి పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ హుసేన్ పీరా, జిల్లా నాయకులు బల్లారి రాజ్కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు కృపారాణి, ఖాజా ఖాన్, వరదరాజులు, వార్డ్ ఇన్ఛార్జులు హరినాథ్ రెడ్డి, కొనకొండ సూరి, వైఎస్ఆర్సీపీ నాయకులు మురళి ఆచారి, భాస్కర్ రెడ్డి, కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుత్తి పురపాలక సంఘంలో గౌరవ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి గారు మరియు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మొక్కలు నాటే కార్యక్రమానికి చేశారు. దీంతో భాగంగా మొక్కలు దాదాపు 35,000 మొక్కలు గుత్తి పురపాలక సంఘంలో నాటడం జరిగింది. ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతాయి. ఇవి గ్రీన్ కార్ప్ ఎండీ గారు చంద్రమోహన్ రెడ్డి గారు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. వీటిని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దాదాపు 4 ఇయర్స్ ఉన్న మొక్కలను మీరు చూశారు కదా ఎంత బాగా డెవలప్ అవుతాయి. గుత్తి పురపాలక సంఘాన్ని ఈఓఓ టీవై సిబిసి ఊటీ చేసేటటువంటి కార్యక్రమంలో మా యొక్క చైర్పర్సన్ గారు మరియు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు వీరందరూ సహకరిస్తున్నారు. దీన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్ది క్లాబ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టినటువంటి క్లాబ్ ప్రోగ్రామ్ లో స్వచ్ఛ గుత్తి అవార్డు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుత్తి పురపాలక సంఘం వారు కమిషనర్ గంగిరెడ్డి గారు ఆయనకి చెట్లు ఈ విషయాల్లో చాలా ఇంట్రెస్ట్, దాదాపు సుమారుగా 30,000 చెట్లు నాటడం జరిగింది. ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీలోనూ ఇన్ని మొక్కలు నాటడం జరగడం లేదు. కాబట్టి గుత్తిలో మన మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు గుత్తిని ఊటీగా చేయాలని ఉన్నారు. మేము కూడా ఆయనకి అన్ని రకాలుగా, మాకు ఆయన అన్ని రకాలుగా సహకరిస్తూ ఈ గుత్తి పట్టణాన్ని మన డిస్టిక్ లోనే ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలా, ముఖ్యంగా ఈ గుత్తికి మంచి గుర్తింపు రావాలా అంటే ఈ పర్యాటక కేంద్రంగా చేయడంలో మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. అది త్వరలో మన గుత్తి ఫోర్టు పర్యాటక కేంద్రం కిందక చేయబోతున్నారు. కాబట్టి గుత్తి ఎమ్మెల్యే గారు చాలా గుత్తి మీద దృష్టి పెట్టి 105 కోట్లతో నీళ్ళ ప్రాజెక్టు తేవడం కానీ అన్ని రకాలుగా వర్కులు కానీ ప్రతి ఒక్కటి, రోడ్స్ అయితే సుమారుగా 97 కోట్లు 98 కోట్లు రోడ్లు రావడం జరిగింది. డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఈ రకంగా గుత్తి ఎంతో ముందు చాలా అభివృద్ది చెందుతూ మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశము. అది ఖచ్చితంగా చేస్తామని మా ఈ పీరియడ్ లో జరుగుతుందని చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ తరఫున మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, మన శ్రీనివాస రెడ్డి గారు, గంగిరెడ్డి గారు, మన వైస్ చైర్మన్ గారు అందరి తరఫున మన చెట్లు నాటే కార్యక్రమం పట్ల వైస్ చైర్మన్ మన కౌన్సిలర్లు అంతా కలిసి మన గుత్తి మంచి డెవలప్మెంట్ చేయాలని మనం అంతా కోరుకుంటున్నాము. బాగా అభివృద్ధి కావాలని, మంచి చల్లదనం ఉండాల, గుత్తి అంతా బాగా అభివృద్ధి కావాలని మనం అంతా కోరుకుంటామని చెట్లు నాటే కార్యక్రమం పెట్టుకున్నాము మన గుత్తి మున్సిపాలిటీలో. మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈరోజు మనము కొంచెం చెట్లు మరీ చిన్నవి కాకుండా పెద్ద చెట్లు రావడం జరిగింది. గ్రీన్ కార్ప్ ఎండీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. చిన్న చెట్లు వేస్తే మళ్ళీ సెమెంటనే చనిపోతాయి కాబట్టి మనము
4 ఇయర్స్ ఉండే చెట్లు సుమారుగా ఒక ప్రస్తుతానికైతే ఈ మాన్సూన్ వరకు అయితే 400 ట్రీస్ కావడం జరిగింది. సో అవన్నీ నాటుతాము, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ నాటేస్తాము. తర్వాత కూడా మన మున్సిపాలిటీ సిబ్బంది అంతా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే నాటి వదిలేసి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అందరము. అంతకుముందు పెద్దలందరూ చెప్పినట్లుగా గుత్తిని వన్ ఆఫ్ ద బెస్ట్ మన డిస్టిక్ లో కానీ స్టేట్ లో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ గా తీసుకురావాలని మేమందరం ట్రై చేస్తున్నాము. సో మీ అందరి సహకారం కూడా దానికి కావాలని ఇక్కడికి వచ్చి చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాము.